ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవ తస్య నిస్సరతే వాణిజను కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రింబల్లో కష్టపడేది ఎవరి కోసము అంటే వారి యొక్క పిల్లల కోసము అందులో ముఖ్యంగా వారు బాగా చదువుకోవాలని చెప్పని వీరు ధనంలో చాలా మట్టుకు స్కూల్స్కి కాలేజెస్కి వారి యొక్క భాగోగులకి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశించేది ఏమిటి అంటే మా పిల్లలకి కనుక మంచి విద్యాబుద్ధులు నేర్పగలిగితే వాళ్ళు సెటిల్ అయిపోతారు లైఫ్లో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు నైంటీ నైన్ ఎందుకు వంద పర్సెంట్ కూడా అదే నమ్ముతాం ఎందుకు వాళ్ళు మంచి చదువులు చదువుకుంటే మేం పడినటువంటి కష్టం వారు పడకూడదు తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష అది మరి ఇంత మంచి మంచి స్కూల్స్లో వేస్తుంటాము ట్యూషన్స్ పెట్టిస్తుంటాము కానీ కొంతమంది పిల్లలు పాపం చదవలేకపోతు ఉంటారు మాకు సరిగ్గా రావు వాళ్ళకి అర్థం కాదు పిల్లలు చక్కగా చదవాలి అంటే ఏం చేయాలి ఒకటి మీరు అర్థం చేసుకోవాలి చిన్న లాజిక్ ఉంది ఇక్కడ ఒక క్లాస్ రూమ్లో నలభై మంది విద్యార్థులు ఉండగా టీచరు చెప్తున్నప్పుడు కొంతమందికి అద్భుతంగా అర్థమైతే మరి కొంతమందికి అర్థం కాదు అదే మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్ వచ్చినప్పుడు మ్యాథ్స్ బాగా అర్థమైనటువంటి స్టూడెంట్కి సైన్స్ అర్థం కాదు కానీ మ్యాథ్స్ అర్థం కాని స్టూడెంట్కి సైన్స్ అర్థమవుతుంది అంటే ఇక టీచర్ యొక్క లోపం ఉందా స్టూడెంట్స్లో లోపం ఉందా టీచర్ యొక్క లోపం ఉంటే ఎవరికీ అర్థం కాకూడదు ఆ నలభై మందిలో కానీ కొంతమందికి అద్భుతంగా అర్థమవుతుంది ఇంకొంతమందికి అర్థం కావట్లేదు కారణం ఏమిటి అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే సైన్స్కి మ్యాథ్స్కి సోషల్కి అలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తుంది మ్యాథమెటిక్స్ సరిగా చేయట్లేదు ఎందుకు సైన్స్ అద్భుతంగా చేస్తాడండి ఆటలు బాగా ఆడతాడండి డ్రాయింగ్కి బ్రహ్మాండంగా బొమ్మలు వేస్తాడంటే ఆ వ్యక్తి ఆ అబ్బాయిలో తెలివితే ఆటలు లేవనా కాదు ఆ గ్రహ సంబంధమైనటువంటి సరిగ్గా లేదు మ్యాథమెటిక్స్ సరిగ్గా చేయలేకపోతున్నాడు బుధుడు యొక్క స్థితి బాగాలేదు సైన్స్ అర్థం కావట్లేదు చంద్రుడి యొక్క స్థితి రవి యొక్క స్థితి బాగాలేదు ఆ గ్రహాలు పాపులై పాడు చేస్తున్నాయి భావాన్ని అంటే విద్యా విద్యాభావాన్ని పాడు చేస్తున్నాయి పాడు చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఆ క్లాస్లో సరిగ్గా ఆ టీచర్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటాడు ఆ ఒక్క సబ్జెక్ట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల వీళ్ళు అనుకుంటున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వలేకపోతుంటారు కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా మనము ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటాం అందరము కూడా ఏంటి అంటే ఎంతసేపు చదువు 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 తప్పితే ఇంకోటి ఉండకూడదు అనుకుంటూ ఉంటారు కానీ తప్పు నేను మీకు రెండు మూడు రకాలుగా చెప్తాను అదేమిటంటే శాస్త్రంలో టీచర్ మనకు ఎంత చెప్పినా స్టూడెంట్కి వచ్చేది ట్వంటీ ఫైవ్ పర్సెంటే గుర్తుపెట్టుకోండి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ వ్యక్తి ఇంటికి వచ్చి చదువుకున్న నాకు వస్తుంది అంటే మనం ఏం చేయాలి తల్లిదండ్రులు ప్రత్యేకంగా వాళ్ళని పట్టించుకోవాలి అంటే మేము పట్టించుకున్నామండి అంటూ ఉంటారు చాలామంది చెప్పే సమాధానం ఇది ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో విద్యకి హైయర్ ఎడ్యుకేషన్కి గ్రహాలను వేటినైతే ఏ భావాలను అయితే చెప్పారో తల్లిదండ్రులు కూడా వాళ్ళే అవుతారు భావం విద్య అయితే చతుర్థభావం మాతృభావం తల్లే అదేవిధంగా భాగ్యభావం హైయర్ ఎడ్యుకేషన్ అయితే అదే భాగ్యభావం తల్లి తండ్రి అంటే హైర్ ఎడ్యుకేషన్కి తండ్రికి ఒకే భావాన్ని ఇవ్వడం జరిగింది తల్లికి విద్యకి నార్మల్ ఎడ్యుకేషన్కి ఒకే భావాన్ని ఇవ్వడం జరిగింది అంటే తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఇంటికి రాగానే ఖచ్చితంగా అతనిలో ఉన్నటువంటి విద్యా సంబంధమైన యోగాలు తెలియకుండానే ఫామ్ అవుతున్నాయి మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ యొక్క తోటి విద్యార్థులతో సంభాషించడం ద్వారా వస్తుంది ఇంకొంత కాలక్రమేపీ వస్తూ ఉంటుందని చెప్పి శాస్త్రవచనం అంటే మనం ఏం చేయాలి టీచర్ చెప్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంటికి రాగానే పిల్లలతో మనం అడిగి చెప్పాలి దగ్గరుండి చూసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడుకునేలాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడిగేలా ఆ అలవాటు చేయాలి మనం అప్పుడేమొద్దు అంటే ఫ్రెండ్లీ దాంట్లో బాగా ఈజీగా వాళ్ళు అడగగలరు టీచర్ని అడగడానికి కొంత భయం ఉన్నా సరే తోటి స్టూడెంట్ని అడగడానికి భయపడ్డు ఆ రకంగా ఏంటంటే ఈ రకంగా కొంతవరకు మనం యోగం యోగం కల్పించవచ్చు జాతకుడికి ఇది మనకు కనబడుతున్నటువంటిది కనబడినటువంటిది ఇంకోటి ఉంటుంది ఏమిటి అది అంటే ప్రతి కారణానికి ఆ కారణానికి ఉన్న మరో కారణం చెప్పేది జ్యోతిష్ శాస్త్రం సహజంగా మనం ఏమనుకుంటాం వీడు కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి చదవలేకపోతున్నాడు అంటాం అది కామన్గా మన కంటికి కనబడేటువంటి కారణం కానీ కాన్సన్ట్రేషన్ చేయకపోవడానికి మరొక కారణం ఉంటుంది కృతజన్మలో విద్యా సంబంధించినటువంటి దోషం ఏదో చేయడం మూలంగా ముద్దుగా పుడతాడు ఈ జాతకు ఈ జాతకుడు ఈ జన్మలో ఎక్కదంత చదువుతున్నా సరే కారణం ఏంటంటే క్రిత జన్మలో ఎవడో స్టూడెంట్ని ఇబ్బంది పెట్టడమో మాస్టర్స్ని ఇబ్బంది పెట్టడమో టీచర్లను ఇబ్బంది పెట్టడమో జరిగింది విద్యా సంబంధించిన విషయాల్లో ఏదో అపచారం చేశాడు కాబట్టి జన్మలో ఇలాగా అర్థం కావట్లేదు విద్య మిగతావన్నీ అర్థమవుతున్నాయి చాలా చక్కటి తెలివితేటలు ఉన్నాయి సూపర్గా తెలివితేటలు ఉంటుంది కానీ విద్య దగ్గరికి వచ్చేసరికి అర్థం కాదు అంటే ఏంటంటే ఏ గ్రహాల మూలంగా అక్కడ విద్యా సంబంధించిన ఇబ్బంది కలుగుతుందో ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వడము వీటితో పాటు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి పిల్లలకి మంగళ గురువారాలు మంగళవారము గురువారము యాలకులు తీసుకొని యాలకులతో ఒక దండని గుచ్చి హైగ్రీవ పటానికి గనక వేయించినట్లయితే వేయిస్తూ అదేవిధంగా మంగళ గురువారాలు గుర్తుపెట్టుకోండి మంగళ గురువారాలు ఎక్కువగా ఈ యాలకుల దండను హైగ్రీవ పటానికి వేయిస్తూ నిత్యము రోజుకొక్క పది నిమిషాలు మనకి ఇరవై నాలుగు గంటల్లో చాలా సమయం వేస్ట్ అయిపోతుంటుంది ఆ యూట్యూబ్లో అదొక విషయం చూసేలా టీవీలో సినిమాలు చూస్తున్నాయి ఇంకోటో ఇంకోటో ఏ బాతా కానీ కొడుతున్నా కానీ ఒక్క పది నిమిషాలు మీరు కనుక మీ పిల్లల్ని కూర్చోబెట్టి హయగ్రీవ మంత్రము జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే అన్ సకల విద్యలకి అతనే ఆధారము మనకి సరస్వతీదేవి టీచర్ అయితే హైగ్రీవ్ హెడ్ మాస్టర్ లాంటి వాడు కాబట్టి హైగ్రీవ స్థుత అనేటువంటిది పిల్లల్లో పూర్వజన్మలో చేసినటువంటి ఏదైతే దోషాలు ఉంటాయో విద్యా సంబంధించిన దోషాలను పోగొట్టి ఈ జన్మలో కాన్సన్ట్రేషన్ చేసేలాగా చేస్తుంది పాటు మరొక చిన్న విషయం ఏంటంటే ఈ ఈ పిల్లల యొక్క పుస్తకాలని పశ్చిమానికి నైరుతి మధ్యలో పెట్టించండి మీ ఇంట్లో వాళ్ళ చేతులతోనే ఎందుకంటే అక్కడ పెట్టించినట్లయితే అక్కడ సుగ్రీవ్ అనేటువంటి దేవతా స్వరూపము అక్కడ ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుకు సంబంధించిన విషయాన్ని లోతుగా తెలిసేలా చేస్తుంది దాని మీద ఇష్టత కలిగేలా చేస్తుంది పుస్తకాలు ఉన్నాయనుకోండి పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఎసెన్స్ తెలిసేలా చేస్తుంది టీచర్ ఒక పాఠం చెప్తుంది ఆ పాఠంలో ఉన్న ఎసెన్స్ సారాంశం తెలుసుకునేలా చేస్తుంది అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపం అటువంటిది నైరుతికి పశ్చిమానికి మధ్యలో ఉన్నటువంటి భాగం మీ పిల్లలతోనే పెట్టించండి మీరు పెట్టకండి దయచేసి మీ పిల్లలతో అక్కడ పుస్తకాలు పెట్టించిన నువ్వు అక్కడ చదువుకో అక్కడ చక్కగా నువ్వు పుస్తకాలు పెట్టుకో ఎందుకంటే పశ్చిమ నైరుత్యోముదయే విద్యాభ్యాస మందిరం అని చెప్పి చెప్పడం జరిగింది శాస్త్రంలో కాబట్టి ఇలా గనక చేసినట్లయితే వీటితో పాటు మీకు దగ్గరలో ఈ గోషాలవి ఫ్రీగా ఉన్నట్లయితే చక్కగా గోంగూరు తినిపిచ్చిపించడము ఆకుకూరలు తినిపిచ్చిపించడం గోకుమి పిల్లలతో చేసినట్లయితే కూడా ఇంకా అభివృద్ధి అమ్మవారి యొక్క అనుగ్రహం మూలంగా చాలా చక్కటి విద్యాయోగం ఏర్పడుతుంది సర్వే జనా సుఖినోభవంతు